Hello friends, this is Madhu. You are watching Madhu Comic Con. First of all, thank you friends. Me andar ento patience tho na videos anni chusaru. Really love you all. Thank you very much friends. Ippati varaku manam Daredevil, Iron Man, villains inka X-Men all female team ni chusamu. వాళ్ళందరూ వాళ్ళ టీమ్స్ ని క్రియేట్ చేసి లోగన్ ని వెతకటానికి వెళ్లారు. కానీ వాళ్ళందరిలో ఎవరికి కూడా లోగన్ దొరకలేదు. కానీ లోగన్ దొరకలేదంటే వాళ్ళు ఫెయిల్ అయినట్టు కాదు. కానీ వాళ్ళందరూ లోగన్ ని వెతికే ప్రయత్నంలో వాళ్ళందరికి ఒక ప్రూఫ్ దొరికింది. ఆ ప్రూఫ్ వాళ్ళందరినీ లోగన్ దగ్గరికి తీసుకెళ్లగలదు. కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో నేను హంట్ ఫర్ వుల్వరిన్ డెడెన్స్ ని స్టార్ట్ చేస్తున్నాను. ఇది 2 పార్ట్స్ లో ఉంది, కానీ నేను ఒక వీడియోలో చేస్తున్నాను. దీని తర్వాత హంట్ ఫర్ వుల్వరిన్ ఇక్కడనే ఎండ్ అవుతుంది. దీని తర్వాత మొదలయ్యేది రిటర్న్ ఆఫ్ వుల్వరిన్. సో ఎవరైతే లోగన్ ని చూపించలేదని బాధపడుతున్నారో వాళ్ళందరికీ నేను చెప్తున్నాను. లోగన్ ఒక లెజెండరీ క్యారెక్టర్. మరి ఎలాంటి క్యారెక్టర్ రిటర్న్ అవుతుందంటే ఒక హైప్ ఉండాలి కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను రిటర్న్ ఆఫ్ వుల్వరిన్ తో పాటు ఇన్ఫినిటీ సిరీస్ ను కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే రిటర్న్ ఆఫ్ వుల్వరిన్ తో పాటు ఇన్ఫినిటీ సాగా కూడా కనెక్ట్ అయి ఉంది, అందుకనే నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలానే మన ఛానల్లో వేరే సిరీస్ అన్నిటిని ఆపేస్తున్నాను, ఎందుకంటే ఇన్ఫినిటీ సిరీస్లో అందరు ఒకే దగ్గరికి వస్తారు. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మరి వితౌట్ వేస్టింగ్ ద టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ స్టోరీ స్టార్ట్ అయ్యేది స్పెయిన్ లో. ఈ సమయంలో ఆంటోనియం ఫ్రిండెనిస్ అనే 16 ఇయర్స్ పిల్లవాడు అతని సైకిల్ ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. అయితే ఆంటోనియం చాలా స్పెషల్ పిల్లవాడు, కానీ అతని స్పెషాలిటీ అతనికి తెలియదు. కానీ ఈ ప్రపంచంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇతని గురించి మొత్తం తెలుసు. అందుకనే వాళ్ళు అతనికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. కానీ ఆంటోనియమే కాకుండా ఇంకా చాలామంది ఈ ప్రపంచంలో కిడ్నాప్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఆంటోనియం లానే చాలా స్పెషల్. ఇప్పుడు ఈ స్టోరీ ఈ ప్రపంచాన్ని వదిలేసి న్యూయార్క్ లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఈ సమయంలో టోనీ స్టార్క్ ఫ్రైడేతో మాట్లాడుకుంటా తన బైక్ మీద కూర్చొని ఎక్సేబర్ మెన్షన్ దగ్గరికి వెళ్తున్నాడు. టోనీ ఫ్రైడేకి చెప్తున్నాడు. టోనీకి ఒక ఇన్విటేషన్ వచ్చింది ఎక్సేబర్ ఇన్స్టిట్యూట్ నుంచి. ఆ ఇన్విటేషన్ ని కిటీ బ్రైట్ పంపించింది. అందులో కిటీ చెప్పింది లోగన్ గురించి ఏదైతే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారో దాని గురించి డిస్కస్ చేసుకుందామని చెప్పింది. కానీ టోనీకి బాగా తెలుసు ఆ మీటింగ్ లోపలికి టోనీ ఒక్కడే రాడు, ఎందుకంటే అతనితో పాటు బిల్డింగ్స్ నుంచి జంప్ చేసుకుంటా డే డెవిల్ కూడా వస్తున్నాడు. ఎగ్జేబర్ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వచ్చాక ఇద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడు టోనీ డే డెవిల్ తో అంటాడు, మన ఇద్దరం కలిసి చాలా కాలం అయ్యింది, కానీ నాకు ఈ విషయం బాగా తెలుసు, లోగన్ గురించి మన ఇద్దరం ఖచ్చితంగా కలుస్తామని. అతను అడుగుతాడు డే డెవిల్ ఇంకా అతని టీమ్ లోగన్ ని కనిపెట్టారా అని. అప్పుడు డే డెవిల్ అంటాడు, కొంచెం కనిపెట్టాము. అప్పుడు టోనీని కూడా సేమ్ అడుగుతాడు. అప్పుడు టోనీ చెప్తాడు, నాకు కూడా కొంచెం తెలిసింది, కానీ ఆ క్లూస్ అని అంతగా ప్రామిసింగ్ గా లేదు. ఇది విన్న తర్వాత డే డెవిల్ అంటాడు, నాకు కూడా ఇదే విధంగా దొరికింది, కానీ నాకు దొరికిన క్లూస్ అనేవి ప్రామిసింగ్ కి ఆపోజిట్. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత డోని కొడదామని అనుకున్నారు. కానీ అప్పుడే కిటీ తన ఫీజింగ్ పవర్స్ ని యూజ్ చేసుకొని సడన్ గా టోనీని భయపెడుతుంది. ఇదంతా విన్న తర్వాత డే డెవిల్ నవ్వుతాడు. అప్పుడు టోనీ కిటీకి చెప్తాడు, నువ్వు అలా చేయకూడదు, నీకు తెలుసు కదా నా హార్ట్ మిషన్ అని. అప్పుడు కిటీ చెప్తుంది, నేను కేవలం జోక్ చేస్తున్నాను. ఇలా చెప్పిన తర్వాత వాళ్ళిద్దరిని లోపలికి తీసుకెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత టోనీ బెస్టీని చూస్తాడు. అప్పుడు కిటీని అడుగుతాడు బెస్టీ తన ఒరిజినల్ బాడీకి ఎలా వచ్చిందని. అప్పుడు కిటీ మాదిరిపూర్లో జరిగింది అంతా చెప్తుంది. అప్పుడు సైలాక్ సఫైర్ ని చంపేసి సఫైర్ పవర్స్ ని యూజ్ చేసుకొని తన బాడీని క్రియేట్ చేసుకుంది. కానీ ఇంత కాలం తర్వాత తన ఫుల్ పవర్స్ ని తను కంట్రోల్ చేయలేకపోతుంది, కానీ జీన్ తనకి హెల్ప్ చేస్తుంది. అప్పుడు సైలాక్ అంటుంది, నేను మీ మాటల్ని వినగలను, మీ బ్రెయిన్ లో ఏమనుకుంటున్నారో కూడా నేను వినగలను. ఇది విన్న తర్వాత కిటీ తన దగ్గరకు వచ్చి ఇలా అంటుంది, నాకు తెలుసు మేము నిన్ను డిస్టర్బ్ చేసినందుకు సారీ, కాసేపటి తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇదంతా అయిపోయిన తర్వాత కిటీ బ్రైట్ వాళ్ళిద్దరిని ఒక లెక్చరర్ రూమ్ కి తీసుకెళ్తుంది. అప్పుడు డే డెవిల్ కిటీని అడుగుతాడు సైఫర్ ఎలా ఉన్నాడు, అతని ఇంటర్నెట్ అడిక్షన్ వల్ల అతను చాలా డ్యామేజ్ అయ్యాడు. అప్పుడు కిటీ చెప్తుంది, జీన్ సైఫర్ కి కూడా హెల్ప్ చేస్తుంది. ఇలా చెప్పిన తర్వాత తన దగ్గరున్న ప్రొజెక్టర్ ని ఆన్ చేస్తుంది. అప్పుడు స్క్రీన్ లో 4 డిఫరెంట్ ఫోటోలు వస్తాయి. అది చూసిన వెంటనే టోనీ అంటాడు, డిఎన్ఏ హెలిక్స్ గురించి నాకు తెలుసు, ఎందుకంటే నేను నా టీమ్ దాన్ని కనిపెట్టాము, కానీ నాకు స్పేస్ ఇంకా జాంబీస్ గురించి తెలియదు.
అప్పుడు కిట్టి చెప్తుంది, స్పేస్ గురించి నేను చెప్తాను. నేను మా టీం మాధుపూర్కి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది వైపర్ ఒక శాటిలైట్ ని లాంచ్ చేస్తుందని. మేము దాన్ని ఆపనికి ట్రై చేసాము, కానీ మ్యాగ్నెటో పవర్స్ ఉన్నా కానీ మేము ఆపలేకపోయాము. కానీ మాకు ఇంకో విషయం కూడా తెలిసింది, ఆ ఒక్క శాటిలైటే కాకుండా ఆ రోజు ఇంకా చాలా శాటిలైట్స్ లాంచ్ అయ్యాయి. కానీ ఆ శాటిలైట్ లోపల ఇప్పటి వరకు ఏముందనేది కిటికి ఇంకా తన టీం కి తెలుసుకోలేకపోయారు. కానీ మేము మా ట్రాకింగ్ నెట్వర్క్ ని యూజ్ చేసుకొని దానిలో ఏముందనేది తెలుసుకోనికి ట్రై చేసాము. కానీ స్పేస్ చాలా పెద్దది, అందుకనే ఆ శాటిలైట్స్ ఎక్కడికి వెళ్ళాయని మేము తెలుసుకోలేకపోయాము. అలానే ఇదంతా ఈజీ కూడా కాదు. ఇదంతా చెప్పిన తర్వాత కిటి టోనీని ఇంకా డే డేవిల్ని అడుగుతుంది, మీకు మీ టీంకి ఏం జరిగింది అనేది మొత్తం చెప్పమని అంటుంది. అప్పుడు టోనీ ఏం జరిగింది అనేది మొత్తం చెప్తాడు. అతను స్పైడర్ మ్యాన్, జెసికా, లూకేజ్, X23 కలిపి ఒక న్యూ అవెంజర్స్ టీమ్ ని చేశాడు. అప్పుడు సెనిస్టర్ ని పట్టుకునే ప్రయత్నంలో ఒక సీక్రెట్ డేటాబేస్ గురించి తెలిసింది మాకు. అందులో ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరిది జెనెటిక్ కోడ్ ఉంది. అప్పుడు డే డేబుల్ అతన్ని అడుగుతాడు, ఇప్పుడు ఆ డేటాబేస్ ఎక్కడుంది? అప్పుడు టోనీ చెప్తాడు, మా టీం నేను కలిసి మా చేతులతో ఆ డేటాబేస్ ని డిస్ట్రాయ్ చేశాము, కానీ ఇందులో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. అదేంటంటే మేము ఆ డేటాబేస్ ని డిస్ట్రాయ్ చేయకముందే ఆ డేటాబేస్ ని ఎవరో కాపీ చేశారు. అప్పుడు కిటి అతను అక్కడ ఆపేసి డే డేబుల్ ని చెప్పమని అంటుంది. కిటి చెప్పిన తర్వాత డే డేబుల్ తన స్టోరీని చెప్తున్నాడు, అతను కూడా తన సొంత టీమ్ ని క్రియేట్ చేశాడు. అప్పుడు కెనడాకి వెళ్ళిన తర్వాత లోగన్ ఆండ్రాయిడ్ తో కలిసాము, అతన్ని ఓడించిన తర్వాత మేమందరం ఒక కార్పొరేషన్ కి వెళ్ళాము. అప్పుడు ఆ కార్పొరేషన్ లో లోగన్ గురించి కొన్ని విషయాలు మాకు తెలిసింది. మాకు కొన్ని లోగన్ రికార్డ్స్ దొరికింది, కొన్ని ఆడియో ఫైల్స్, కొన్ని వీడియో ఫుటేజ్, అంతేకాకుండా లోగన్ మీద డాక్యుమెంటరీ, ఇంకొన్ని ఫైల్స్ కూడా దొరికాయి. కానీ ఇక్కడ షాక్ ఏంటంటే ఈ అన్ని రికార్డ్స్ లోగన్ చనిపోయిన తర్వాత జరిగాయి. డే డెవిల్ దృష్టిలో లోగన్ మళ్ళీ బ్రతకాడు. అప్పుడు టోనీ డే డెవిల్ ని అడుగుతాడు, మీకు దొరికిన దానిలో లోగన్ గురించి ఏముంది? అప్పుడు డే డెవిల్ టోనీకి లోగన్ గురించి అన్ని విషయాలు చెప్తాడు. చాలా చావులు వెనకాల, చాలా బాంబ్లాస్ట్ వెనకాల లోగన్ చెయ్యి ఉంది. ఇప్పుడు మన లోగన్ టోటల్ గా ఈవిల్ గా మారాడు. అప్పుడు కిట్టి చెప్తుంది, ఈ విషయం నన్ను జాంబీస్ దగ్గరికి తీసుకెళ్తుంది. తను చెప్తుంది, డెత్ స్ట్రైక్ ఇంకా సైబర్ టూత్ ఇంకా డేకన్ కలిసి ఒక టీమ్ ని క్రియేట్ చేశారు. వాళ్ళందరూ కలిసి లోగన్ ని వెతుకుంటా అరిజోనాలోకి వెళ్తారు. కానీ ఆ టౌన్ లో వాళ్ళకి లోగన్ దొరకకుండా చాలా జాంబీస్ దొరికాయి. ఆ టౌన్ నుంచి డెత్ స్ట్రైక్ ఇంకా సైబర్ తో ఏదో విధంగా బయటికి వచ్చారు, కానీ డేకన్ అదే టౌన్ లో చనిపోయాడు. అప్పుడు డే డెవిల్ కిటి బ్రైట్ ని అడుగుతాడు, నీకు వాళ్ళ గురించి ఎలా తెలిసింది? అప్పుడు కిటి చెప్తుంది, సైబర్ తూతే నా దగ్గరికి వచ్చి మొత్తం ఇన్ఫర్మేషన్ ని చెప్పాడు. ఇదంతా చెప్పిన తర్వాత కిటి వాళ్ళందరికీ చెప్తుంది, లోగన్ ని వెతికే ప్రాసెస్ లో మన నలుగురు టీమ్స్ వేరే వేరేగా వెతకాయి, కానీ ఈ నాలుగు టీమ్స్ లో ఒక పేరు అయితే కామన్ గా ఉంది, ఆ పేరే సొటేరియా. సొటేరియా పేరు విన్న తర్వాత డే డేవిల్ ఇంకా టోనీ షాక్ అవుతారు. అప్పుడు కిటి చెప్తుంది, మాధుర్పూర్ లో శాటిలైట్ లాంచ్ అయింది కదా, దాని వెనకాల కూడా సొటేరియా ఉంది. అప్పుడు డే డేవిల్ చెప్తాడు, అవును నాకు సైఫర్ చెప్పాడు, నిజం చెప్పాలంటే నాకు సైఫరే అన్ని విషయాలు చెప్పాడు. ఇదంతా విన్న తర్వాత కిట్టి చెప్తుంది, సొటేరియా మొత్తం అన్ని చోట్ల ఉంది, ఒక పెద్ద బ్లాస్ట్ వెనకాల, ఒక చిన్న మర్డర్ వెనకాల కూడా సొటేరియానే ఉంది. సొటేరియా మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా ఈ ప్రపంచం మొత్తాన్ని ఆక్రమిస్తుంది, అలానే ఈ ప్రపంచాన్ని మొత్తం అంతం చేయనికే ట్రై చేస్తుంది. కానీ ఇప్పుడు నేను ఇంకా ఎక్స్మెన్స్ వాళ్ళ గురించి తెలుసుకున్నాము, మేము వాళ్ళని వెతికేసి వాళ్ళని ఆపుతాము. కిటి బ్రైట్ ఇదంతా చెప్పిన తర్వాత డే డేవిల్ రేడార్ సెన్స్ సడన్ గా యాక్టివేట్ అవుతుంది. అప్పుడు డే డేవిల్ వాళ్ళిద్దరికి చెప్తాడు, చాలా పైకి వెళ్ళి మన మీదకి ఏదో వస్తుంది. అతను ఇలా చెప్పిన వెంటనే ఎగ్జేవియర్ సెంక్షన్ మొత్తం అలర్ట్ అవుతుంది. అప్పుడు కిటి వెంటనే కంప్యూటర్ లో విజిబుల్స్ అన్ని చూస్తుంది. అప్పుడు తనకి తెలుస్తుంది, స్పేస్ లో నాలుగు పెద్ద పెద్ద బాంబ్స్ అనేవి ఎగ్జేవియర్ సెంక్షన్ మీద పడటానికి దూసుకొస్తున్నాయి. ఇదంతా చూసి టోనీ అంటాడు, నేను మీకు హెల్ప్ చేయగలను. అప్పుడు కిటి చెప్తుంది, నువ్వు ఏదైతే చేయగలవో అది వెంటనే నువ్వు ఇప్పుడు చేసేయి. అలానే తన ఫ్రెండ్స్ కూడా చెప్తుంది, ఎవరైతే ఎగరగలరో వాళ్ళు వెంటనే ఎగిరి వాళ్ళ పని చేయాలి, మిగతా వాళ్ళందరూ కలిసి టెలిపోర్టర్స్ ని పట్టుకొని ఇక్కడికి వెళ్ళి టెలిపోర్ట్ అవ్వండి. తన మాట విన్న తర్వాత నైట్ క్రాలర్ చాలా మందిని పట్టుకొని అక్కడికి వెళ్ళి టెలిపోర్ట్ అవుతాడు. కానీ టోనీ స్టార్క్ మొత్తం రెడీ అయ్యి వచ్చాడు అక్కడికి. టోనీ ఫ్రైడేకి చెప్తాడు, నాకు హెవీ వెపన్స్ కాన్ఫిగరేషన్ కావాలి. అలా చెప్పిన తర్వాత అతని బైక్ అనేది ఒక ఐరన్ మ్యాన్ సూట్ లాగా అయ్యి అతనికి ఫిట్ అవుతుంది. అతను ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా వెంటనే ఎగురుతాడు. అతను అప్పుడు చూస్తాడు తన వెనకాల స్ట్రోమ్ ఇంకా ఫైర్ స్టార్ వస్తున్నారు అతనికి హెల్ప్ చేయటానికి.
అప్పుడు టోనీ వాళ్ళిద్దరికి చెప్తాడు ఆ ఫోర్ బాంబ్స్ అనేవి టంగ్స్టన్ తో తయారయ్యాయి. ఒకవేళ మనం వాటిని ఆపకపోతే మొత్తం ఎగ్జేవియర్ సెంక్సన్ తో పాటు ఈ సిటీ మొత్తం నాశనం అవుతుంది. అప్పుడు స్టార్మ్ అంటుంది మనం ముగ్గురమే ఉన్నాము, మనం ఏదైనా చేసి ఆ ఫోర్ బాంబ్స్ ని ఆపాలి. అప్పుడు ఫైవ్ స్టార్ అంటుంది మనలో ఎవరైతే ఫస్ట్ బాంబ్ ని ఆపుతారో వాళ్ళే లాస్ట్ బాంబ్ ను కూడా ఆపాలి, ఇదే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అని చెప్తుంది. ఫైవ్ స్టార్ చెప్పిన తర్వాత వాళ్ళ ముగ్గురు ఓకే అని చెప్తారు. వాళ్ళ ముగ్గురు ఒక్కొక్క మిసైల్ ఆపనికే వెళ్తారు. స్టార్మ్ ఇంకా ఫైవ్ స్టార్ ఏదో విధంగా వాళ్ళ పవర్స్ ని యూజ్ చేసుకొని ఒక్కొక్క బాంబ్ ని ఆపుతారు. మరోవైపు టోనీ తన సూట్ లో ఉన్న ఇనర్షియల్ డాంప్లెన్స్ ని యూజ్ చేసుకొని ఆ బాంబ్ స్పీడ్ ని అక్కడనే ఆపేస్తాడు. అప్పుడు టోనీకి అర్థమవుతుంది ఇంకా లాస్ట్ది కూడా అతనే ఆపాలని. అప్పుడు కిట్టికి అతను మెసేజ్ చేస్తాడు, నేను నా బాంబ్ ని ఆపేశాను, ఇప్పుడు నేను నాలుగో బాంబ్ దగ్గరికి వెళ్తున్నాను, దానిని ఆపాలంటే నాకు చాలా కష్టమవుతుంది. అప్పుడు కిట్టి టోనీకి చెప్తుంది, నువ్వేం వరి కాకు, ఇప్పుడు ఎగ్జేవియర్ సెంక్షన్ లో ఒక్కరు కూడా లేరు, ఎందుకంటే మేము ఎగ్జేవియర్ సెంక్షన్ ని ఖాళీ చేశాము. మరోవైపు టోనీ తన వంతు తను ట్రై చేస్తున్నాడు ఆ బాంబ్ ని ఆపనికే. అప్పుడు ఫ్రైడే అంటుంది, మీరు మీ పవర్స్ మొత్తం యూజ్ చేసుకున్నా కానీ ఆ బాంబ్ దగ్గరికి మీరు వెళ్ళలేరు. అప్పుడు టోనీ అంటాడు, అలా జరగకూడదు. అప్పుడు ఫ్రైడే అంటుంది, ఆ బాంబ్ ని భూమిని తాకకుండా ఎవరు ఆపలేరు. అప్పుడు కిట్టి బ్రైట్ ఇదంతా తన కళ్ళతో చూసి ఓకే అని అంటుంది. తను అక్కడనే కూసోని తన పవర్స్ ని యూజ్ చేయటం మొదలు పెట్టింది. అప్పుడు ఆ బాంబ్ అనేది అక్కడ బ్లాస్ట్ కాకుండా అందులోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ బాంబ్ అనేది ఎర్త్ కోర్ దగ్గరికి వెళ్లి బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు అక్కడ చిన్న ఎర్త్ క్వేక్ వస్తుంది. ఇదంతా చూసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ తన దగ్గరికి వచ్చి అడుగుతారు, నువ్వు ఎలా చేసావు? అప్పుడు కిట్టి చెప్తుంది, నేను నా ఫీజింగ్ పవర్ ని యూజ్ చేసుకొని ఆ బాంబ్ ని ఎర్త్ కోర్ దగ్గరికి తీసుకెళ్లాను. ఇలా చేయడానికి తను తన పవర్స్ ని చాలా ఎక్కువగా యూజ్ చేసింది. ఇప్పుడు తను చాలా టైర్డ్ అయ్యింది. కానీ అక్కడ ఉన్న డే డెవిల్ ఇలా అంటాడు, ఇంకా ప్రాబ్లం ఉంది. అప్పుడు అక్కడ ఉన్న సూపర్ హీరోస్ అందరూ ఎగ్జేవియర్ సెంక్షన్ వెనకాలకి వెళ్తారు. అక్కడ ఒక మిస్టీరియస్ వ్యక్తి చాలా బాడీస్ ని పెట్టి ఇలా అంటాడు, హలో. అప్పుడు కిటి అంటుంది, అసలు దీనికి ఏంటి అర్థం? అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, తను మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అతను అలా చెప్పిన వెంటనే అక్కడున్న హోలోగ్రామ్ లోకి వెళ్ళి ఒక అమ్మాయి వస్తుంది. ఆ మిస్టీరియస్ లేడీ చెప్తుంది, నా పేరు ఫాస్టిఫోన్, ఐరన్ మ్యాన్, డే డెవిల్, ఎక్స్మెన్స్ అందరిని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తను వాళ్ళందరికీ చెప్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రపంచాన్ని కాపాడినందుకు మీ అందరికి థ్యాంక్స్, ఒకవేళ మీరు ఇలా చేయకపోతే నేను ఈరోజు బతుకుండేదాన్ని కాదు. తర్వాత వాళ్ళందరికీ చెప్తుంది, మీ క్వశ్చన్స్ అన్నిటికీ నా దగ్గర ఆన్సర్ ఉంది. ఈ సమయంలో లోగన్ నా దగ్గరనే ఉన్నాడు, అతను నా కోసమే పనిచేస్తున్నాడు. ఇక ఇప్పటి వరకు మీరు వెతికిన ప్రతి ఒక్కటి దాని వెనకాల సొటేరియానే ఉంది. అలానే సొటేరియా అంటే ఫర్సిఫోన్, ఫర్సిఫోన్ అంటే నేను. అప్పుడు స్టోమ్ అంటుంది, ఇదంతా చెప్పి నువ్వు ఒక పెద్ద తప్పు చేశావు, ఎందుకంటే అందరు ఎక్స్మెన్స్ కలిసి లోగన్ని వెతుకుతారు, అతన్ని తీసుకొస్తారు. అప్పుడు సొటేరియా చెప్తుంది, ఓ మీరు కింద పడున్న డెడ్ బాడీస్ ని అబ్జర్వ్ చేయలేదు కదా. అప్పుడు తన చేతిని ఒక డెడ్ బాడీ వైపు చూపించి ఇలా అంటుంది, ఈ పిల్లవాడి పేరు ఆంటోనియం ఫెర్నాండెస్, అతను ఒక 16 ఇయర్స్ ఓల్డ్ బాయ్, ఇంకా అంతేకాకుండా ఒక స్పెషల్ బాయ్. అంతేకాదు ఇక్కడ పడున్న ఎవ్రీ డెడ్ బాడీ కూడా చాలా స్పెషల్, ఎందుకంటే వాళ్ళ బాడీస్ లో ఎక్స్ జీన్ ఉంది. అంటే ఎక్స్ జీన్ ఉంటే ఒక నార్మల్ పర్సన్ నుంచి ఒక మ్యూటెంట్ లాగా మారుస్తుంది, కానీ వాళ్ళ చిన్న ఏజ్ వల్ల వాళ్ళ పవర్స్ ని వాళ్ళు మేనిఫెస్ట్ చేయలేకపోయారు. అంటే దీనికి అర్థం వాళ్ళలో ఎవరికి తెలియదు వాళ్ళు మ్యూటెంట్స్ అని. మరి మీ అందరికి డౌట్ రావచ్చు ఇదంతా నాకు ఎలా తెలిసిందని, నేను మిస్టర్ సెనిస్టర్ డేటాబేస్ నుంచి కాపీ చేసుకుని నేను ఇదంతా తెలుసుకున్నాను. ఇప్పుడు నాకు ఈ ప్లానెట్ మీద ఇలాంటి పిల్లలు కొన్ని లక్షల మంది నాకు తెలుసు. ఒకవేళ మీరు నా మాట వినకపోతే ఇలాంటి ఎక్సీన్ హోల్డర్స్ పిల్లల్ని చంపేస్తాను. అంటే దీనికి అర్థం ఈ ప్లానెట్ మీద ఒక్క మ్యూటెంట్ కూడా ఉండడు, అంటే ఎక్స్మెన్స్ అందరూ ఇప్పుడు చనిపోతారు. ఒకవేళ మీరు నేను ఈ విధంగా చేయకూడదు అని అనుకుంటే లోగన్ని వెతకటం ఆపేయండి, అలానే సుటేరియో వెనకాల కూడా పడకండి, ఎందుకంటే ఇదంతా కేవలం స్టార్టింగ్ మాత్రమే. ఇలా చెప్పి ఆ మిస్టీరియస్ లేడీ మాయమైపోతుంది, అలానే ఆ మిస్టీరియస్ వ్యక్తి కూడా చనిపోతాడు. అప్పుడు టోనీ అంటాడు, మనందరం కలిసి వాళ్ళని ఓడించవచ్చు. ఎలానంటే మనం సెరిబ్రోని యూజ్ చేసుకొని ఎగ్జిన్ హోల్డర్స్ ని ట్రాక్ చేసి వాళ్ళని కాపాడదాం. అప్పుడు స్ట్రోమ్ చెప్తుంది, ఎగ్జిన్ హోల్డర్స్ ని కనిపెట్టడం ఇంత ఈజీ కాదు, ఎందుకంటే సెరిబ్రో కేవలం మ్యూటెంట్స్ మాత్రమే కనబడతాడు. ఇది విన్న తర్వాత టోనీ కిటీ దగ్గరకు వచ్చి ఇలా అంటాడు, ఓకే మనం ఏదైనా చేద్దాం, మనం దీన్ని ఇంత ఈజీగా వదలకూడదు, నాకు చెప్పు ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం. కానీ కిటీ బ్రైట్ తల వంచి టోనీ మాటలకి ఏమీ చెప్పట్లేదు.
కానీ ఇక్కడ నుంచి చాలా దూరంలో బసిఫోన్ తన గ్లౌజెస్ ని తీసి ఇలా అంటుంది, నా దృష్టిలో ఇదంతా బానే జరిగింది, కానీ ఫస్ట్ నేను చాలా నర్వస్ గా ఫీల్ అయ్యాను, ఎందుకంటే టోనీ స్టార్క్ చాలా ప్రొఫెషనల్, అతను ఒక్కడు చాలు నా అంతు తెలుసటానికి. కానీ నా దృష్టిలో నా ఫస్ట్ మీటింగ్ చాలా మంచిగా అయ్యింది, ఇక్కడ నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను ఇంకా నా మెసేజ్ వాళ్ళకి అర్థమైందని, ఎందుకంటే చిన్నపిల్లల్ని చంపటం వాళ్ళకి నచ్చదు. కానీ అప్పుడే వెనుక నుంచి సౌండ్ వస్తుంది, తన వెనకాలకి తిరిగి చెప్తుంది, నాకు తెలుసు నేను నీకు నచ్చలేదని, ఎందుకంటే నువ్వేం వరి కాకు, ఎందుకంటే ఇదంతా చాలా తొందరగా అయిపోతుంది. అప్పుడు మనందరికీ తెలుస్తుంది అక్కడ కట్టేసి ఉన్న వ్యక్తి ఇంకెవరో కాదు, లోగన్. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, ఇక్కడతో హంట్ ఫర్ వుల్వరిన్ అయిపోయింది, ఇక రేపటి నుంచి రిటర్న్ ఆఫ్ వుల్వరిన్, ఇక ప్రతి ఒక్కరికి బూస్ట్ బాంబ్స్ రావాల్సిందే. సరే ఒకవేళ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నేను చూస్తాను ఇక లోగన్ కి ఎన్ని లైక్స్ వస్తాయి. ఒకవేళ ఇంకా మీరు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, న్యూ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి, అలానే టెలిగ్రామ్ లో కూడా ఫాలో కండి. సో రిటర్న్ ఆఫ్ వుల్వరిన్ అయిపోయిన వెంటనే నేను ఇన్ఫినిటీ సిరీస్ ని స్టార్ట్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్ మధు.